Use headphones for better experience. జమపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ ఇది. దీని కింద నెల్లూరులో జయ భారత్ హాస్పిటల్ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎవరైతే జిల్లాలో వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారో, అట్టడుగు వర్గాలైనటువంటి గిరిజనుల కోసంగా ప్రత్యేకంగా 10 పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా గత 2 సంవత్సరాలకు ముందు యానాదులకు సంబంధించినటువంటి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సమారాధన గొలగమూడు వెంకయ్య క్షేత్రంలో చేయడం జరిగింది. అందరి యొక్క సహకారం, కుల పెద్దలు, సోదికులు అందరూ ఆలోచన చేసిన మీదట ఏదైతే మన గ్రామాల్లో మన ధర్మం నుంచి విధర్మానికి వెళ్తున్న సందర్భం ఆలోచన చేసి దీనికి సరైనటువంటి ఆలోచన ఏదంటే సమారాధన నిర్ణయించి 2 సంవత్సరాల పాటు 25,000 మందితో మనం సమారాధన నిర్వహించుకున్నాం. ఆ సందర్భంలో మన కుల పెద్దలు, సోదికులు అందరూ కలిసి సంకల్పించినటువంటి శ్రీంచులక్ష్మి దేవాలయం ఆ రోజు అనుకున్న ప్రకారం రామయ్య గారు ఇంకా పెద్దలందరూ కూడా దాన్ని ఈరోజు పూర్తి చేసి అందరి ముందు మనం ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం, కుంభాభిషేకం చేశాం. ఈ గుడి కూడా రాబోయే రోజుల్లో ఓ పవిత్ర క్షేత్రం అయి 1000 స్తంభాల ఈశ్వరయ్య గుడి లాగా ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం పంది సేవ, ఏదైతే మన గిరిజనుల యొక్క ఆచార పద్ధత వ్యవహారాలు ఉన్నాయో దానికి ఇది నిలయం కావాలని, అలా తయారవుతుందని, అలా తయారు చేసుకునేటువంటి శక్తి అమ్మవారు మనకు అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాబోయేటువంటి జూన్ జూలై నెలలో 3వసారి సమారాధన కూడా అనుకుంటున్నాం. అది కూడా మనందరం కలిసి దిగ్గజయంగా పూర్తి చేసుకుందాం. మన యానాది కుటుంబాల్లో అందరూ ఎక్కువ మంది చంచమ్మ అనే పేరుతోను లేదా జంచలక్ష్మి అమ్మ అని అని రకరకాల పేరుతో చంచలక్ష్మి అమ్మవారిని పూజిస్తున్నారు. కాబట్టి ఆమె యొక్క దేవాలయము ఈ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఎక్కడా లేదని ఆలోచనతో ఇక్కడ నిర్మించాము. అలాగే ఇక్కడ ఇంకొక ప్రాశస్తి ఏమిటంటే ఇక్కడ సముద్ర తీరంలోనే 3 కిలోమీటర్ లోపలే ఇక్కడ ఈ చంచలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించడం జరిగింది. ఈ చంచలక్ష్మి అమ్మవారి దేవాలయం నిర్మించేటప్పుడు మన సంప్రదాయాల ప్రకారం ఉన్నటువంటి ఎవరన్నా స్థాపి లేదా శిల్పి ఎవరన్నా దొరుకుతారని పరిశీలించగా తిరుపతి కళాక్షేత్రంలో తిరుపతి శిల్ప కళాక్షేత్రంలో మాణికల ప్రసాద్ అనేటటువంటి ఒక అబ్బాయి మన అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి దగ్గర ఈ అబ్బాయి అబ్బాయి అబ్బాయిని తీసుకొచ్చి అబ్బాయితో మాట్లాడితే నేను ఎప్పుడన్నా చంచలక్ష్మి అమ్మవారి విగ్రహం ఎక్కడన్నా చిత్రీకరించారా లేదా అయితే లేదండి అయితే మాకు కావాలి అని అంటే ఆయన చాలా నిశ్చితం చాలా అద్భుతంగా మన అమ్మవారిని రూపాన్ని చెక్కి మనకి అందించినటువంటి నా పేరు ఈగా రామయ్య, నెల్లూరు జిల్లా టీపీగూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామ పంచాయతీలో నిర్మించిన చంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం నిర్మాణానికి ముఖ్య ఉద్దేశం, ఈ దేవాలయం నిర్మించుటకు ముందు నెల్లూరు జిల్లాలో వెంకయ్యస్వామి ఆశ్రమం నందు యానాదులచే వెంకటేశ్వర స్వామి సమారాధన మహోత్సవాలు 2017-2018 సంవత్సరాలలో అత్యంత వైభవంగా ఒక్కొక్క సమారాధన మహోత్సవానికి 25,000 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సందర్భంగా వారి యొక్క అక్కడ పాల్గొన్న వారి యొక్క సంకల్పంతో మనమందరం కలిసి గిరిజనులు అయినటువంటి యానాదుల యొక్క ఆరాధ్య దైవం మరియు మన జాతి యొక్క మూల పురుషురాలైనటువంటి శ్రీ చంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం మనందరం కలిసి కట్టుకుంటే బాగుంటుంది అని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు 2020లో ఈ దేవాలయాన్ని పెట్టాము. పెట్టి ప్రతి శుక్రవారము ఆ దేవాలయానికి వచ్చేటటువంటి వారికి అన్నదాన మహోత్సవం జరుగుతూ ఉన్నది. అలాగే అది ఒక చిన్న పూరే ఇంట్లో జరుగుతూ ఉండింది. అయితే ప్రస్తుతం దేవాలయాన్ని 2022 ఏప్రిల్ 21వ తేదీన ప్రతిష్ఠ మహోత్సవం జరిపినాము. దేవాలయం నిర్మించి దానికి గర్భగుడి మాత్రమే నిర్మించడమైంది. ఇంకా దానికి చాలా మండపాలు అలాగే అక్కడ ఉండేటటువంటి యాత్రికుల కోసము రూమ్లు ఇవి ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ దేవాలయంలో వృద్ధులాశ్రమము అలాగే అనాథ పిల్లల ఆశ్రమం కూడా నిర్మించాలని ఒక సంకల్పం ఉంది.
ఈ సంకల్పంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరూ సహకరించి ఆ దేవాలయానికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని కోరుచున్నాము. ఈ దేవాలయంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈ దేవాలయం నాది అనేటటువంటి భావం కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దేవాలయం నిర్మాణానికి ఎవరిని సహకరించండి అని అడగకపోయినా ప్రతిష్ట కార్యక్రమంలో చాలామంది మన జాతి వారు సహకరించారు. ఈ ప్రతిష్ట మహోత్సవం చాలా అద్భుతంగా జరిగినది. ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఈ దేవాలయానికి సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో మీరందరు భాగస్వామ్యులు కావాలి. అలాగే ఈ యొక్క దేవాలయము ఒక ఎకరా స్థలాన్ని కొని దానిలో వృద్ధుల ఆశ్రమము, అనాథ బాలల ఆశ్రమము అక్కడ నిర్మించాలని, అవి ప్రత్యేకంగా యానాదుల కోసమే నిర్మించాలని నిర్ణయించుకున్నాము. అందుకని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానాదులందరూ సహకరించండి. అలాగే యానాదుల యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ శ్రీంచులక్ష్మిని మనం అందరం పూజిస్తున్నాం. ఈ దేవాలయం భవిష్యత్ తరాలలో ఈ దేవాలయాన్ని మా పూర్వీకులు నిర్మించారు అని మన భవిష్యత్ తరాలకు అందించే విధంగా మీ యొక్క పేరును నమోదు కావాలంటే ఆ దేవాలయంలో ఏదో ఒక కొంత సహకారం అందించండి. ఆ దేవాలయం నిర్మాణాలపై మన యొక్క పేర్లు లిఖితమై ఉంటాయి. మన ఇంటి పేరు, మన పూర్వీకులకు అది అందించేదానికి అవకాశం ఉంటుంది, భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.